యాక్స్ తాలూకా సృష్టికర్త ఆర్ట్స్ సృష్టికర్త ఈ యొక్క అన్ని యాక్స్ అభివృద్ధి దినాన్ని చెందడానికి నాయకుల అభివృద్ధి చెందడానికి ఆయన కృషి చేస్తూ మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మరి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా పేబ్యాక్ టు సొసైటీ మనం అభివృద్ధి చెందుతూ మన కింద వారిని అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ మెయిన్ స్నేహ క్లబ్ కాన్సెప్ట్ మొట్టమొదట కొంతమంది ఆఫీసర్స్తో స్టార్ట్ చేసిన స్నేహ క్లబ్ దినద్రావం చెంది ఆఫీసర్సే కాదు అందరినీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అందరిని ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో మరి అనేక స్కీములు ఇందులో పెట్టు మ్యాక్సిమం అలాగే మ్యారేజ్ బ్యూరో చాలా ఉన్నాయని చెప్తారు సార్ అన్నింటిలో కూడా మనం చేసుకుంటూ ముఖ్యంగా స్నేహ క్లబ్లో మేము ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14కి ప్రతి హాస్టల్స్లో కూడా వెళ్ళి వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి ఆ పిల్లలతో అలా ఉదయం నుండి సాయంత్రం వరకు కలిపి వాళ్ళు స్వీట్స్ పంచి కొంతమందికి ఆ వేళ ఆనందంగా అందరూ కూడా మేమందరం డ్యూటీలు వేసుకొని ఆ రోజు అంతా ఏప్రిల్ 14 మేము జరుపుకోవడం జరుగుతుంది అదంతా కూడా ఆయన ఇచ్చిన గైడెన్స్ అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకి పుస్తకాలని బట్టలని పెన్సిల్స్ అని అలాగే వాళ్ళతో మాలో ఉన్న వ్యక్తులు తలక బర్త్డేలు పిల్లల బర్త్డేలు కూడా ఆ యొక్క హాస్టల్స్కి వెళ్ళి చేసుకుంటామండి మనం డబ్బులు ఇంకా ఇళ్లలో బర్త్డే చేస్తే చాలా వేల రూపాయలు ఖర్చు పెడతాం చాలా కాకుండా మన పిల్లల్ని హాస్టల్కి తీసుకెళ్ళి ఆ పిల్లలతో గడుపుతూ వాళ్ళతో భోజనాలు చేసుకుంటూ వాళ్ళతో చికెన్ బిర్యానీ వండించి అక్కడే ఆ పిల్లలతో గడుపుతాం మా పిల్లలు ముఖ్యంగా మా బాబు ఎప్పుడు వచ్చినా సరే యూకేనండి ఏదో హాస్టల్కి వెళ్ళి వాళ్ళకి చికెన్ బిర్యానీ వండించి వాళ్ళకి అందరూ భోజనం చేసి అక్కడే భర్తం చేసుకుంటాం చేసుకున్నప్పుడు అంటారు సార్ ఎప్పుడు కూడా మేము చక్కని భోజనం చేయలేదు మీరు వచ్చాక మేము భోజనం చేసినా చాలా ఆనందంగా ఉందని అదే మనకి చాలా సంతోషం అనమాట అదంతా కూడా సార్ ఇచ్చిన గైడెన్స్ దాని తొందర మనం కూడా ప్రతి హాస్టల్కి వెళ్ళాలండి ప్రతి ఓడ ఓడలా తిరగాలి మన పిల్లలందరినీ అభివృద్ధి చేయాలి హాస్టల్స్ ఉన్న సదుపాయాలు కూడా మనం చూడాలి చాలామంది లేడీస్ టాయిలెట్స్ ఉంటాం ఆ టాయిలెట్స్ కూడా మన అందరం కూడా వెళ్ళి మా మిసెస్ ఇండస్ట్రీలో నేను పనిచేసేది ఆవిడ కూడా నాట్లకు డైరెక్టర్గా ఉండేది ఆవిడ గవర్నర్గా కొన్ని హాస్టల్స్కి వెళ్ళి ఆవిడ ఇంటర్నేషనల్ ఫండ్స్ నుండి కాలేజ్ లేడీస్కి ఏర్పాటు చేయడం ఇటువంటి అభివృద్ధి కూడా మనం ఈ స్నాక్ ద్వారా పేమెంట్ సొసైటీ మనం అభివృద్ధి చెందాము మన మన అనుకోవాలని మనకు వచ్చిన దాంట్లో రూపాయి వస్తూ పావులా ఖర్చు పెడతాం అన్న కాన్సెప్ట్లో ఈ యొక్క సంవత్సరం వస్తుంది అందులో భాగంగా ఈ యొక్క స్నేహ మ్యాక్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన తాలూకా ఫండ్స్ మనందరం కూడా చూస్తున్న మార్గదర్శి ఉంది చౌదరి తాలూకా గ్రూప్లో ఎక్కువ మంది వాళ్ళు ఎక్కువగా ఉంటారు వైశ్యా బ్యాంకు మంది వైశ్యా అలాగే మన తాలూకా అమౌంట్స్ని మనం పెట్టుకోండి మన వాళ్ళని డెవలప్ చేసుకుంటాం మన వాళ్ళకి లోన్లు ఇస్తూ చాలామంది లోన్లు అక్కడిక్కడికి వెళ్తున్నారు ఎందుకు మీరు అక్కడికి వెళ్ళాలి మార్దర్శికి ఎందుకు వెళ్ళాలి లేకపోతే వైశ్యా బ్యాంక్ ఎందుకు వెళ్ళాలి లేకపోతే ఇంకో చిట్ ఫండ్కి వెళ్ళాలి ఇంకో చిట్ ఫండ్కి ఎందుకు వెళ్ళాలి మనం చిట్ ఫండ్ ఉంది మనది మంది బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగులో నడుస్తున్నామా ఈ యొక్క మ్యాక్స్ దీన్ని మనం అభివృద్ధి చెందుకుందాం మన డబ్బులు ఇక్కడే ఉంచుకొని మన వాళ్ళకి మనం లోన్ ఇచ్చుకుంటూ అని చాలామంది ఈరోజు ఎంతోమంది మన స్టీల్ ప్లాంట్లో ఉండేవండి షిప్యార్డ్ అవ్వండి ఇంకా ఉండి బిహెచ్పి అవ్వండి ఎంప్లాయీస్ వాళ్ళ తలక డబ్బులు ఈ యొక్క మ్యాక్స్లో పెట్టడం జరిగింది 1 లక్ష రూపాయలు ఇస్తే మొన్న ఆర్డర్ వరకు 12% ఇంట్రెస్ట్ అంటే 1 లక్షకి 1000 రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు అది 11% చేశారు ఆ విధంగా ఆ డబ్బులు సపోజ్ మా పాప ఉంది అనుకుంటే మ్యారేజ్ చేయాలి లేకపోతే ఇంకో పాప ఉంది మ్యారేజ్ చేయాలి అంతవరకు ఆ డబ్బులు ఇంకో బ్యాంకులు వేస్తే 5% 6% వస్తుంది అలా కాకుండా అదే మనం బ్యాంక్స్ చేసుకున్నామంటే 12% అవుతుంది ఏ బ్యాంకు కూడా ఇవ్వదు కానీ మెయిన్ నమ్మకం ఉండాలి నమ్మకం లేదు మన వాళ్ళకి ఇదేంటండి వేస్తే ఏమవుతుందో ఎందుకు అవుతుంది 20 గిరిజి పెట్టి మేము పనిచేస్తున్నాయి ఉన్నాం అందరం కూడా బిఎం రాజు అని లేకపోతే పున్నారావు గారు అని వెంకట్రావు గారు అని భాగ్యరావు గారు అని సొంత ఇల్లు కట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు 1 కోటి రూపాయలు ఉంటుంది ఒక్కొక్కరికి అలా 20 మంది ఉన్నారు అక్కడే పోతారండి వెళ్ళను ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమైపోతుంది డబ్బు ఎందుకే మరి మరి మిగతా డాక్టర్ గ్రూప్ ఎన్నికలు చేస్తున్నారు కదా వాళ్ళందరికీ ఏమైపోయింది అలాంటి అనుమానాలు ఉండకూడదు ఎందుకంటే ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ రుణాపాయంగా జాబ్ వదిలేసి ఈ జాతి కోసం ముందుకు వచ్చి అంబేద్కర్ టీవీ స్టార్ట్ చేసి అలాగే మన రాజ్యాధికారం సంపాదించాలి పాస్ కూలి అంబేద్కర్ రాజ్యాధికారం ద్వారా మనందరినీ కూడా రాజ్యాధికారం బహుజన రాజ్యాలు కావాలి అన్న కాన్సెప్ట్తో ఆయన జాబ్ని కూడా వదిలేసి మన జాతి కోసం అంకితం చేసి లైఫ్ అంకితం చేశారు ఆయన అటువంటి వ్యక్తిని మనం నమ్ముకొని మనం వెళ్ళినట్లయితే మనం మనకూడదని చెప్పి నేను ఉండే విధంగా చెప్తున్నాను
ఎందుకంటే ఈరోజు ఆయన కమిషనర్ అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అంటే మీ అందరూ తెలుసు కదా. ఒక ఫోన్ చేస్తే చాలు, పెద్ద పెద్ద తిమింగ్లను పట్టుకుంటే మీకు ఎంత తెలుసు కదా, ఆయన సీట్ కనుక వస్తాయి. కానీ అటువంటి కప్పుకి పడకుండా నాకు అక్కర్లేదని చెప్పి జాబ్ నాకు ముందు నా జాతి శ్రేయస్సు కావాలి, నా జాతి ముఖ్యం, జాతి అభివృద్ధి చెందాలి, నా ప్రజలు అభివృద్ధి చెందాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ్రమం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆయన కంకణం కట్టుకొని ఈ యొక్క ట్యాక్స్ని, ఈ అంబేద్కర్ టీవీని, స్నేహ టీవీని, ఈ గ్రూప్ ఆఫ్ అంబేద్కర్ స్నేహ క్లబ్ అన్నింటినీ కూడా ఆయన తాలూకు ఓన్ ఐడియాతో డెవలప్ చేసుకుంటూ 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 చాలా సంస్థలకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆయన మైండ్లో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మనం అందరూ బాగుపడతాం, మన జాతి బాగుపడుతుంది, అంబేద్కర్ ఆశ్రమం ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రోత్సహించి సభ్యులుగా చేరి ఈ యొక్క భీమా దీక్ష దసరా సందర్భంగా డిపాజిట్ చేసి 7 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే దాని డబుల్, 5 లాక్స్ చేసినట్లయితే 7 ఇయర్స్ తర్వాత 10 లాక్స్ అవుతుంది, 10 లాక్స్ చేస్తే 7 ఇయర్స్ తర్వాత 20 లాక్స్ అవుతుంది, డబుల్ అవుతుంది అన్నమాట. అది ఏ బ్యాంకు కూడా ఇవ్వదు ఆ ఇంట్రెస్ట్. దయచేసి మీరు ఆలోచించండి, ఇందులో ఏమి నష్టపోయేది ఏమి లేదు. మనం ఇంకో బ్యాంకులో అయితే పడుతుంది, మన డబ్బులు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మీరు లేకపోతే మీ మిత్రులు చాలామంది తెలియదు, కొంతమందికి మొన్నే మా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయాడు, ఏదో ఎక్కడ వేసామంటే ఎస్పీఓలో వేసాడు, ఇదే ఎస్పీఓలో ఎందుకు వేసావు, మన స్నేహ నేషన్ కదా అక్కడ వేయచ్చు కదా అంటే నాకు తెలియదు అన్నా అన్నాడు. అరే బాబు తెలియకపోవడం ఏంటి, మనం చెప్తున్నాం కదా అంటే నాకు తెలియదు మరి వేస్తాను ఏం చేయమంటావు అని అన్నాడు. అలా కొంతమంది తెలియక డబ్బులు వేస్తున్నారు, అది కూడా మన చెప్పాలి. బాధ్యత కూడా మనందరూ చాలామంది తెలియదు, దానికి ఇంట్రెస్ట్ ఇస్తారు బ్యాంక్స్లో, ఇన్ని పథకాలు ఉన్నాయి ఇందులో, ఇంత బెనిఫిట్స్ ఉన్నాయని కూడా పబ్లిసిటీ మనకు చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనం ఈచ్ వన్ మనందరూ కూడా తెలుసుకొని అందరికి చెప్పి ఈ యొక్క సంస్థను డెవలప్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో 30,000 రూపీస్ సార్ అని డీటెయిల్స్ చెప్తారు, ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళకి. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సపోజ్ నేనున్నాను, చాలామంది ప్రభాకర్ బిహెచ్లో వచ్చారు, అలాగే కని పద్మారావు షిప్యార్డ్లో వచ్చారు, సంజీవనగర్ షిప్యార్డ్ వచ్చారు, మరి ఎలగాడేశ్వరరావు స్టీల్ ప్లాంట్ వచ్చారు, ఇలా 10 మందికి వచ్చాం మేము. వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చేస్తాం, వస్తాం మేము చేస్తాం అని ఇంట్రెస్ట్ వచ్చారు, నాకు అబ్జెక్ట్ నేను చేస్తానని తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మీరు తీసుకొని అందరూ కూడా ఈ డెవలప్ అవుతుంది. కొంత ఫిక్స్డ్ డిపాజిట్ అంతా మనం ప్రతి ఒక్కరు 1 లక్ష రూపాయలు వేయలేదు, కనీసం 2,000 మీ స్వామికి ఎంత ఉందో 2,000 3,000 ఎంత ఉంటే అంత వేసి 7 ఇయర్స్ మర్చిపో దాని డబ్బులు అవుతుంది. కాబట్టి అలా ప్రతి ఒక్కరిని కూడా నీకు ఎంత కలిగితే అంత అందులో మన సంస్థలో వేసుకున్నట్లయితే తద్వారా ఆ డబ్బులు మళ్ళీ మనకే రొటేషన్లోని చేసుకుంటూ మనలోనే డెవలప్మెంట్ చేసుకుంటూ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ లోన్లు కూడా తీసుకొని ఇల్లు కాబట్టి ఇల్లు పిల్లలు పెళ్ళి కాదు పెళ్ళి ఏదైనా సరే ఇంట్లో ఈ డబ్బులు తీసుకోవచ్చు, మళ్ళీ మీరు వాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ప్రకారం కట్టేసి మనలో మనం డెవలప్ అవుతూ మన సంస్థను డెవలప్ చేస్తూ మన పిల్లలకి బడ్జెట్ని అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానివ్వండి లేకపోతే ఐటీఐలో కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ చదువుకోవాలంటే లోన్స్ కావాలంటే అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి అన్నీ కూడా మీరు తీసుకొని దీన్ని డెవలప్ చేస్తూ మనందరం డెవలప్ కావాలని చెప్పి ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మనందరం తీసుకున్నప్పుడే మనం అందరం కూడా బాగుపడతాం. తద్వారా మన బహుజన సమాజం కూడా మనందరం కృషి చేయాలి. అయితే కూడా మనం లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టుకున్నాం, పార్సల్ బహుజన రాజ్య గారు మీ అందరూ తెలుసు కదా, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ బీసీ కమిటీ బీసీ కమిటీ సీఎం అవ్వాలని, అలాగే 50% మహిళలకి రిజర్వేషన్స్, అలాగే రిప్రజెంటేషన్ మాకు రిజర్వేషన్ అక్కర్లేదు రిప్రజెంట్ కావాలని, అలాగే కుల నిర్వాహాలు సమాంతర కులం కింద అలాగ మన కొన్ని పెట్టుకొని దాని ద్వారా ఈ పార్టీని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా పాపం అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ మన విశాఖపట్నంలోనే మొన్న మెరుగు పెట్టినాం, మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం, అలాగే కొన్ని క్లాసులు కూడా కండక్ట్ చేసి అందరిని ఎడ్యుకేట్ చేసి దాన్ని కూడా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి బాధ్యత కూడా మనం అందరూ తీసుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, ఎంతకాలం మీరు పల్లకీలో పల్లకీ మోస్తారు, పల్లకీలో కూర్చొని ప్రయత్నం చేయండి, పల్లకీలో ఎంతకాలం పోసినా ఈ బ్రతులు ఇలాగే ఉంటాయి. కాబట్టి మన పాలకులుగా ఉండాలి. ఆ రోజు ఈ రోజు మనం మాయావతి ట్రీట్మెంట్గా చేసిందంటే ఎంత డెవలప్మెంట్ చేసింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.